ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం మరియు గాడ్లీ మార్నింగ్. ఇవాళ్టి తారీఖు 14 సెప్టెంబర్ 2022. వరదాత తండ్రి మనకివాళ ఇచ్చినటువంటి వరదానము, కంట్రోలింగ్ పవర్ ద్వారా స్వయాన్ని కంట్రోల్ చేసుకుని ఫుల్ స్టాప్ పెట్టే సదా సమర్థ ఆత్మభవ. కంట్రోలింగ్ పవర్ ద్వారా స్వయాన్ని కంట్రోల్ చేసుకుని ఫుల్ స్టాప్ పెట్టే సదా సమర్థ ఆత్మభవ. వివరణ: బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూపమైన ఆత్మ ఇరువురు స్మృతి ఫుల్ స్టాప్ పెట్టడంలో, అనగా బిందువు పెట్టడంలో సమర్థంగా చేస్తుంది. సో మనల్ని చాలాసార్లు బాబా అంటారు, బచ్చే ఫుల్ స్టాప్ పెడుతున్నారా, లేదా క్వశ్చన్ మార్క్, కామా, ఎక్స్క్లమేషన్ మార్క్ పెడుతున్నారా అని అడుగుతారు. అప్పుడైతే మనం చేయెత్తుతాం, కానీ పరిస్థితి వచ్చినప్పుడు అలా సాగదీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టడానికి బాబాయ్ వాళ్ళ చిటుకు చెప్తున్నారు. ఏంటా చిటుకు? బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూపమైన ఆత్మ యొక్క స్మృతి. సమర్థ ఆత్మకు స్వయాన్ని కంట్రోల్ చేసుకునే కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. వారు ఇతరులను కంట్రోల్ చేయరు, కానీ స్వయాన్ని కంట్రోల్ చేసుకుని పరివర్తన శక్తిని కార్యములో ఉపయోగిస్తారు. వారిలో తప్పును ఒప్పుగా చేసే శక్తి ఉంటుంది. వారెప్పుడూ ఇలా నేనే మరణించాలా, నేనే సహనం చేయాలా అని అనరు. ఎందుకు? వారిలో తప్పును కూడా ఒప్పుగా చేసే శక్తి ఉంటుంది. ఎందుకు? ఫుల్ స్టాప్ పెట్టారు కదా. ఫుల్ స్టాప్ పెడితే మనం సమస్యకి సమాధానం ఆలోచించగలం. ఫుల్ స్టాప్ పెట్టనంత వరకు సమస్యనే సాగదీస్తూ ఉంటాం. 10 మందికి చెప్తాం, ఊరికే చర్చిస్తాం. కానీ ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టి నేను ఆత్మను, నా తండ్రి పరమాత్ముడు, జ్యోతిర్బిందు అని స్మృతి చేయగానే మనకి దాని సొల్యూషన్ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. అంటే అప్పుడు మనం ఆ తప్పును కూడా ఒప్పుగా చేయగలం. కాబట్టి ఇంకప్పుడు సహనం వహించాలా, నేనే మరణించాలా అనే మాటలు ఉండవు. సమర్థ ఆత్మ ఇదే భావిస్తుంది. ఇది మరణించడం కాదు, కానీ స్వర్గంలో స్వరాజ్యం తీసుకోవడం. సో ఇక్కడ ఎంత మరణిస్తే మనకి సత్యుగంలో అంత ఉన్నత పదవి. ఏం మరణించాలి? అహంకారం మరణించాలి, దేహాభిమానం మరణించాలి. దేహాభిమానం కన్నా ఉన్నతమైంది దేహ అహంకారం. ఈ మృత్యు ఎప్పుడైతే, ఈ అభిమానము అనేటువంటి ఈ తలను ఎప్పుడైతే ఖండిస్తామో, అప్పుడు సత్యుగంలో మన శిరస్సుపై వజ్రతుల్యమైనటువంటి కిరీటం పెడతారు బాబా. స్లోగన్: ఎవరి ప్రతి సంకల్పంలో దృఢత యొక్క విశేషత ఉంటుందో వారే తండ్రిని ప్రత్యక్షం చేయడానికి నిమిత్తులుగా అవ్వగలరు. ముందు మనలో దృఢత శక్తి ఎంతెంత అయితే ఉంటుందో అంతంతగా మనం బాబాను ప్రత్యక్షం చేయగలం. ఇప్పుడు వాళ్ళ మర్యాద పురుషోత్తమ అవ్యక్త ప్రేరణ పాయింట్. మాయాజీతిగా అవ్వేందుకు చాలా సహజమైన సాధనం ఏంటి? సదా తండ్రిని తోడుగా పెట్టుకోవడం. తోడుగా పెట్టుకోవడము అంటేనే మర్యాదల యొక్క గీత లోపల ఉండడం. దీని ద్వారా ఒక్కొక్క వికారంపై విజయం పొందేందుకు బదులు మీరు శ్రమ నుంచి ముక్తులైపోతారు. ఎప్పుడైతే బీజరూప బాబా యొక్క స్మృతిలో ఉంటారో అప్పుడు వికారాల యొక్క బీజమే ఖతమైపోతుంది. కాబట్టి ఒక్కొక్క వికారాన్ని జయించే శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. బీజరూప బాబాని తోడు పెట్టుకోండి. అప్పుడు మాయ యొక్క బీజము ఏ విధంగా సమాప్తం అయిపోతుంది అంటే, ఇంకా బీజం యొక్క అంశం నుంచి చిన్న పిలక కూడా మొలకెత్తదు, అలాగా సమాప్తం అయిపోతుంది. కాబట్టి బీజరూప బాబాని స్మృతిలో పెట్టుకుంటే మాయ అనేటువంటి బీజమే సమాప్తం అయిపోతుంది. ఇది ఇవాళ్టి వరదానం, స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ. ఓం శాంతి.